మీరు సిద్ధపడి ఉండిడి, ఎందుకనగా మనుష్య కుమారుడు త్వరలో రానున్నాడు, మీరూహంపని గడియలో రానున్నాడు. లోక సువార్త 12వ అధ్యాయము 40వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానాంశంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన. ప్రేమగల ప్రభువ, కృపగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు, వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈరోజు వాక్యాన్ని ధ్యానించే ఈ గొప్ప అవకాశమును మాకిచ్చినందుకు నీకు స్తోత్రాలు, వేలాది వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, వాక్యాన్ని బోధించిన నన్ను, వింటున్నటువంటి నీ బిడ్డలను అందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని మీ ప్రియపుత్రుడైన మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయిన తిరుసభ 19వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నది. మరి ఈనాటి యొక్క పరిశుద్ధ పట్టణాలను గనక మనం ధ్యానించినట్లు అయితే, మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథం నుండి తీసుకొనబడింది. మరి ఈ యొక్క పట్టణము ద్వారా దేవుడు మనకేం చెప్తూ ఉన్నాడు అనంటే, ఇజ్రాయేలు ప్రజలు ప్రభువుతో పలుకుతూ ఉన్నారు, ప్రభువా, మీరు మమ్మల్ని శత్రువుల నుంచి కాపాడినారు, కాపాడడమే కాదు మమ్మల్ని మీ దగ్గరికి తీర్చుకొని మమ్మల్ని మీ యొక్క ఆధీనంలోకి తీసుకొని అనేక విధాలుగా మమ్మల్ని రక్షిస్తూ మా యొక్క జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశారు అయ్యా, అందుకనే మాలో కొంతమంది మీకు బలులు అర్పించున్నారు, మాలో కొంతమంది కృతజ్ఞతా భావాన్ని చూపిస్తూ మీకు వందనాలు తెలియజేస్తూ మరి పాటలను కూడా పాడి ఉన్నారు అని ఇజ్రాయేలు ప్రజలు తమ యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప మేలులను గుర్తించుకొని దేవునికి వందనలు తెలియచేయడము ఈ మొదటి పట్టణం ద్వారా మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి రెండవ పట్టణం మనకి ఏం బోధిస్తుంది? రెండవ పట్టణము హెబ్రీయులకు రాసిన లేఖ నుండి తీసుకొనబడింది. మరి ఈ పట్టణము ఏం తెలియజేస్తూ ఉన్నదంటే, హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము మనం చూసినట్లయితే 1 నుంచి 10 వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. విశ్వాసము అంటే ఏమిటి? ఆ విశ్వాసం యొక్క భావము ఏమిటి? ఆ విశ్వాసాన్ని బట్టి ఏ విధముగా అబ్రహాము నీతిమంతుడిగా చేయబడ్డాడు అనే దాని గురించి ఈరోజు రెండవ పట్టణము తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజానికి అబ్రహాములాగా దేవుని బిడ్డలమైన మనము మన జీవితంలో అటువంటి విశ్వాసాన్ని చూపిస్తూ ముందుకు సాగిపోవాలని ఈ రెండవ పట్టణం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సువార్త పట్టణంలో యేసయ్య ఏం చెప్తున్నాడంటే, సువార్త పట్టణము లూకా సువార్త 12వ అధ్యాయము 32 నుండి 48 వచనాలు పలుకుతూ ఉన్నాయి. ఏమనంటే, విశ్వాస పాత్రుడైనటువంటి సేవకుడు గురించి, అవిశ్వాస పాత్రుడైన సేవకుడు గురించి తెలియపరుస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ విశ్వాస పాత్రుడైన సేవకుడు ఎవరు అని మనం ప్రశ్నిస్తే మనకు కనబడుతూ ఉంది, యజమానుడు ఇంటికి వచ్చినప్పుడు మేల్కొని ఉండి తాను తలుపు తట్టగానే తలుపు తెరచి వెంటనే తన అవసరాలన్నీ కూడా తీర్చేటువంటి ఆ వ్యక్తి ఇదిగో విశ్వాస పాత్రుడైన సేవకుడుగా కనబడుతూ ఉన్నాడు. దానినే మనం చూస్తున్నాము లూకా 12వ అధ్యాయము 43వచనంలో. ఏ విధంగా విశ్వాస పాత్రుడైన సేవకుడు తన యజమానుని పట్ల ప్రవర్తిస్తాడో చూస్తున్నాం.
అదే విధముగా అవిశ్వాస పాత్రుడనే సేవకుడు ఎవరు అని మనము భావిస్తే, మనకి రాయబడి ఉన్నది లోక సువార్త 12:43 మనం చూసినట్లయితే, ఆ అవిశ్వాస పాత్రుని సేవకుడు ఎవరయ్యా అని మనం అనుకుంటే గనక, ఆయన అనుకుంటున్నాడట, యజమానుడు ఎప్పుడో వస్తాడులే, ఆయన వచ్చినప్పుడు మనం చూద్దాములే అని తనలో తాను అనుకొని, తినుటూ త్రాగుతూ సుఖిస్తూ తన యొక్క జీవితాన్ని వ్యర్థము చేసుకునేవాడిగా ఈ అవిశ్వాస పాత్రుడి సేవకుడు మనను కనబడుతూ ఉన్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యత్యాసాన్ని దేవుడు ఎందుకు మనకు తెలియపరుస్తూ ఉన్నాడంటే, యేసయ్య ఎందుకు ఇక ఈ ఉపమానాన్ని, విశ్వాస పాత్రుడు అవిశ్వాస పాత్రుడైన ఉపమానము మనకు ఎందుకు తెలియపరుస్తూ ఉన్నాడంటే, దేవుని బిడ్డలు అయిన మనము మెలకువతో జాగరూకులై ఆయన కోసం ఎదురు చూసేవారుగా ఉండాలని ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే పెద్దలు అంటారు, దీపం ఉండగానే ఇల్లును చక్కబెట్టుకోవాలని. మనం జీవిస్తూ ఉన్నప్పుడే, దాని అర్థం ఏమిటంటే మనం జీవితము ఉన్నప్పుడే మనం ఎలాగ జీవించాలో, ఎలా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడో అలాగ జీవించాలి. అంతే తప్ప మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు అని మరి దాని అర్థము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి మనం జీవించినప్పుడే అబ్రహాము లాంటి విశ్వాసముతోనూ, విశ్వాస పాత్రుడైనటువంటి సేవకుడు యొక్క ఆ ప్రవర్తనతోనూ మనం జీవించినట్లయితే గనుక, దేవుడు మనకు ఇచ్చేటటువంటి బహుమానము ఏమిటంటే, అది రాయబడి ఉంది లోక సువార్త 12:44 యేసయ్య అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ లోకమంతటి మీద నీకు యాజమాన్యాన్ని ఇచ్చేదను అని అంటూ ఉన్నాడు. ఆ విశ్వాస పాత్రుని సేవకుడితో పలికినటువంటి మాట ఈరోజు మనందరితో దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన తన యొక్క పనిలో నిమగ్నమయ్యి వేచి చూచాడు తన యజమానుడి కోసము. అపవిత్రమైనటువంటి అవిశ్వాసపు ఆ సేవకుడిలాగా ఎప్పుడో వస్తాడలే అనుకొని ఆయన ఏదో అజాగ్రత్తగా ఉండలేదు. ఆయన జాగరూకుడై ఉంటాడు, వేచి చూచాడు, ఆ యజమానుడిని సంతోషపెట్టగలిగాడు. యజమానుడు సంతోషపడి ఆయనకు ఇదిగో ఇంకా మరికొన్ని పనులను ఆయనకు అప్పచెప్పాడు, అధికారాన్ని ఇచ్చాడు అనేకమైనటువంటి మరి పనుల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మన దేవుడు కూడా మనం ఎప్పుడైతే ఈ యొక్క విశ్వాస పాత్రుడు వలె నమ్మకంతో దేవుని కొరకు వేచి ఉన్నామో, అదేవిధముగా అబ్రహాము లాంటి విశ్వాసాన్ని మనం కనపరుస్తూ ముందుకు సాగామంటే, దేవుడు మనల్ని కూడా అనేక మంది పైన మనకు అధికారాన్ని ఇస్తాడు. అధికారాన్ని ఇవ్వడం అంటే అందరికంటే ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తాడని వాక్యం పలుకుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మరి అటువంటి నిండైన ఆశీర్వాదాలు నీకు కావాలని ఆశపడుతున్నావా? అటువంటి నిండైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలని ఆశపడినట్లయితే కనుక, అబ్రహాము లాంటి విశ్వాసాన్ని, విశ్వాస పాత్రుడైనటువంటి ఆ సేవకుడు మరి వేచి ఉన్నట్లు అదే రీతిలో నువ్వు వేచి ఉండి ఎడల, దేవుడు నీకు కూడా అదే నిండైన ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి ఇచ్చును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కావున మనందరము కూడా ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన నుంచి కోరేది ఆయన రాక కోసం సిద్ధపడి, ఎలా సిద్ధపడి ఉండాలంటే మనసుతో, శరీరముతో, చక్కని ప్రవక్తనతో, పరిశుద్ధమైన హృదయముతో, దేవునియందు విశ్వాసముతో మనము మరి ఎదురు చూసి ఆయన కొరకు సిద్ధపడి ఉండేడల దేవుడు మనందరిని కూడా నిండైన ఆశీర్వాదాలు మనందరిపై కుమ్మరించును. కావున దేవుడు మనం వినటువంటి వాక్యాన్ని మన జీవితంలో ఫలించేటట్లుగా చేయమని ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని దేవుని ప్రార్థిద్దాం. ప్రేమాయమాడైన ఓ సర్వేశ్వర, నీ పరిశుద్ధమైన ఘనమైన నామను బట్టి స్తోత్రాలు, వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి.
ఈరోజు ప్రభువా ఈనాటి వాక్యము ద్వారా ఈ 19వ సామాన్య ఆదివారం రోజున మీరు మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని ప్రభువా నీ వాక్యంతో కడుతున్నది నీకు వందనాలు నాయన. మీ వాక్యము ద్వారా ప్రభువా మా జీవితాలను నిలబెడుతూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మా కుటుంబాలను పోషిస్తున్నది నీకు వందనములు తండ్రి. అయ్యా మేము విన్నటువంటి వాక్యం మా జీవితంలో 30 తంతులుగా 60 తంతులుగా 100 తంతులుగా ఫలించే భాగ్యమును దయచేయమని మీ ప్రియపుత్రుని మా నాదురైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.